नमस्ते वेलकम टू एबीसी न्यूज़ नेनु कल्याणी प्रेक्षकुलकु मुंदुगा दसरा शुभाकांक्षलु वार्तल्लो मुख्यांशालु प्रजलंदरिनी दीविंचु तल्लि सहस्र ज्योतिर्लिंगार्चनलो एंपी भरत्राम వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలి సంతకాల సేకరణలో కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్ బిక్కవోల్లో ముగిసిన దసరా ఉత్సవాలు పోటెత్తిన భక్తులు ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ప్రజలను ఆ జగన్మాత చల్లగా చూడాలని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ అమ్మవారిని కోరుకున్నారు దసరా ఉత్సవాలను పురస్కరించుకొని రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సహస్ర జ్యోతిర్లింగార్చన గావించి మాట్లాడారు मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी प्रभुत्वान्नि दीविंचि प्रजलंता सुख संतोषालतो उंडेला चूडालनि अम्मवारिनि आयन वेडुकुन्नारु ई लोकं नुंचि करोना महम्मारिनि समूलंगा निर्मूलिंचालनि कोरुकुन्नारु राजमहेंद्रवरं नगरान्नि हेरिटेज सिटीगा गुर्तिंचालनि सीएम आध्वर्यंलो कृषि चेस्तुन्नट्लु एंपी भरत्राम अन्नारु पवित्र गोदावरी नदी परिवाहक प्रांतंलो निवसिस्तुन्नंदुकु अंदरू अदृष्टवंतुलमन्नारु అంతకముందు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గోదావరి నిత్యహారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్రామ్కు వేద పండితులు వేద ఆశీస్సులు అందించారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అధికార ప్రతినిధి కానుపోయిన సాగర్ నగర బీసీసీఎల్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు రాష్ట్ర తెలుకులు గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవాని ప్రియ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి ద్వారకా తిరుమల ట్రస్ట్ కమిటీ సభ్యులు కొత్త విజయరాజ్యలక్ష్మి మాజీ కార్పొరేటర్లు పిల్లి నిర్మల వాకచెర్ల కృష్ణ గౌడశెట్టి బలిజ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మార్గాని చంటిబాబు నాయకులు అందనపల్లి సత్యనారాయణ కొంచే సత్య కడియాల లక్ష్మణ్ రామ్ శర్మ సయ్యద్ యూనాస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు తెలియపరుస్తూ గోదావరి హారతులు దిగ్విజయంగా ముందుకు జరుపుకుని ఇక్కడ పుష్కర్ ఘాట్ ప్రాంతంలో సహస్ర లింగార్చన దీప అలంకరణ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా వచ్చి దీపాలు వెలిగిస్తూ అమ్మవారిని ఒక్కటే కోరుకుంటున్నారు ఈ యొక్క కరోనా నుంచి అమ్మవారు తరిమి కొట్టే విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మేమందరం కూడా ప్రార్థించడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ యొక్క విజయదశమి నుంచి ప్రజలందరికీ కూడా విజయాలు చేకూరుస్తూ భవిష్యత్తులో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది అదేవిధంగా రోజు దినదిన అభివృద్ధి చెందుతూ మన ముఖ్యమంత్రి గారికి కూడా అమ్మవారు ఇంకా అత్యధిక శక్తినిచ్చి రాష్ట్రాన్ని ఇంకా ప్రగతి పథంలో నడిపించే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరూ కూడా ఈ యొక్క కరోనా టైంలో మీరందరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ భవిష్యత్తులో అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ సెలవు దేశానికి వెన్నెముక అయిన రైతు వెన్ను విరిచేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పిసిసి చీఫ్ శైలజనాథ్ ఆదేశాలతో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బోడా వెంకట ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్లో ఈ రోజు కార్యక్రమం నిర్వహించారు కోటగుమ్మం సెంటర్ నుండి మెయిన్ రోడ్ మీదుగా ర్యాలీ నిర్వహించి సంతకాల సేకరణ చేపట్టి మాట్లాడారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేక బిల్లులను ప్రవేశపెట్టి ఇబ్బందుల పాలు చేస్తుందని అన్నారు
దీనికి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపి రైతులను దగా చేశారని మండిపడ్డారు కార్పొరేట్ శక్తులకు అండగా ఉంటూ రైతులకు కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు అలాగే రాష్ట్రంలో వ్యాపార విద్యుత్ మీటర్ల ప్రక్రియను నిలుపుదల చేసి ఉచిత విద్యుత్ కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ఎన్వి శ్రీనివాస్ పిసిసి ప్రధాన కార్యదర్శి మార్టిన్ లూథర్ పిసిసి అధికార ప్రతినిధి బాలేపల్లి మురళీధర్ పిసిసి కార్యదర్శి ముల్లా మాధవ్ ఆకులబాగి లక్ష్మి బెజవాడ రంగ పార్టీ నాయకులు గోలి రవి పిసిపాటి రవీంద్ర శ్రీనివాస్ లోడ అప్పారావు గట్టిన నవతారకేష్ పిల్ల సుబ్బారెడ్డి ఏవి సుబ్రహ్మణ్యం శర్మతేజ రమేష్ సంపత్ పవన్ ప్రేమ్ నాయుడు భార్గవ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు कांग्रेस पार्टी अत्यंत दुर्मार्गमैन व्यवसाय बिल्लुल्नि रैतुनि रैतांगान्नि व्यवसायान्नि रैतुनि रैतांगान्नि व्यवसायान्नि रैतु कूलिल्नि रैतुनि व्यवसायान्नि व्यवसाय कूलिल्नि రైతులకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టిందో దాన్ని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది గత రెండు పర్యాయాలు ఏదైతే రైతులు బీజేపీ వెంట ఉండి వాళ్ళు గద్దెనెక్కడానికి ఎవరైతే కారకులయ్యారో అలాంటి రైతులు వెన్నుముక విడిచి ఇవాళ ఒక ఆదానికు అంబానికు లబ్ధి చేకూరేలాగా ఈ బిల్లును పెట్టడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు సాకి శైలజనాథ్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కోటి సంతకాల సేకరణని ప్రారంభించి ఎవరైతే రాష్ట్రపతి ఉన్నారో రాష్ట్రపతికి ఈ ఏదైతే రైతు వ్యతిరేక బిల్లు ఉందో ఆ బిల్లుకు సంబంధించిన ఉన్న నిజ నిజార్థాలు తెలిపి భారతదేశంలో రైతులు 60% ఉన్నారు 60% ముఖ్యంగా మనం అగ్రికల్చర్ బేస్ కంట్రీ ఇలాంటి భారతదేశంలో రైతులు వెన్ను విడిచే ఈ ఎన్డీఏ కుటిల రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అడ్డుకుంటుంది ఎవరైతే ఎన్డీఏలో నిన్న మొన్నటి వరకు భాగస్వామిగా ఉన్నారో వాళ్ళే ఈ బిల్లును వ్యతిరేకించి అధికారం నుంచి పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది దీన్ని ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా మా నాయకుడు రాహుల్ గాంధీ సారథ్యంలో ఈ బిల్లును ఎదుర్కొని రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేయడంగా మరి కాంట్రాక్ట్ విధానాన్ని బిల్లు చేస్తూ అంతేకాకుండా మరి ఏదైతే ఈ బిల్లులు మరి కార్పొరేట్ శక్తులకు దానాదత్తం చేయడం కోసం మరి వాళ్ళకి దానాదత్తం చేయడం కోసమే కేవలం ఈ బిల్లులు ప్రవేశపెట్టారు తప్పితే ఏమాత్రం ఇది రైతాంగానికి కానీ వ్యవసాయకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఈ రాష్ట్ర దేశ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదు మరి దశాబ్దాల కాలంగా వ్యవసాయాన్ని ఆదుకుంటూ వ్యవసాయ కూలీలను ఆదుకుంటూ రైతాంగాన్ని ఆదుకుంటూ మరి అనేక ప్రాజెక్టులు కానీ అనేక పథకాలు కానీ అనేక చట్టాలు కానీ తీసుకొచ్చి రూపొందించినటువంటి ఘనత ఒక్క ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది రైతుల పక్షాన రైతాంగం పక్షాన రైతు కూలీల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఉంటుంది మరి మీరు ప్రవేశపెట్టినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి బిల్లులు తక్షణం రద్దు చేయాలి రద్దు చేసే వరకు కూడా రైతాంగం వెనుక ప్రజల వెనుక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉజ్జిమిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏకైక డిమాండ్ మీరు ప్రవేశపెట్టిన బిల్లు తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాలు పథకాలు ఇతర రాష్ట్రాలకు ఒక మోడల్గా నిలిచాయని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు స్థానిక నగరపాలక సంస్థ పాలాసుపత్రిలో చందనా బ్రదర్స్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ తనయుడు చందన నాగేశ్వర్ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి కానుపోయిన సాగర్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన 100 లీటర్ల ఆర్వో ప్లాంట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ నాడు నేడు తదితర కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ అయ్యాయన్నారు ప్రభుత్వం ఎంతో సదాశయంతో చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీని కుట్రతో టీడీపీ అడ్డుకుంటుందన్నారు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే వంటి మహనీయుల ఆశయాలతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటును పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఎంపీ భరత్రామ్ వివరించారు. అనంతరం దుప్పట్లు పంపిణీ చేశారు. సబ్ కలెక్టర్ అనుపమ అంజలి విశిష్ట అతిథిగా పాల్గొని సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ కరోనా కాలంలో చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాష్ రావు, చందన రమేష్, వైఎస్ఆర్సీపీ నాయకుడు చందన నాగేశ్వర్, రాష్ట్ర తెలకుల గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియ, అదనపు డి అండ్ హెచ్ఓ డాక్టర్ కోమల, ఎంహెచ్ఓ వినూత్న, వైఎస్ఆర్సీపీ నగర బీసీసెల్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు, నాయకులు మార్గాని చంటిబాబు, రాజారెడ్డి, అందనపల్లి సత్యనారాయణ, కడియాల లక్ష్మణ్, కొంచే సత్య, బుడ్డిగ చిన్ని, శ్రీను, రాముశర్మ, యునాస్ తదితరులు పాల్గొన్నారు. ఇండియా వైడ్ గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుంది. మేము పలు సందర్భాల్లో డిఫరెంట్ మినిస్టర్స్ని కూడా కలిసినప్పుడు కూడా వారందరూ కూడా మెన్షన్ చేసింది ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థని. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ను కూడా నాడు నేడు అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇళ్ల స్థలాలు కూడా అతి త్వరగా కంప్లీట్ చేయడానికి కంకణబద్ధులై ఉన్నాము. తెలుగుదేశం పార్టీ వారు ఏ రకంగా అడ్డుకుంటున్నారో కూడా మనం అందరం కూడా చూసి ఉన్నాము. ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ యొక్క ఇళ్ల స్థలాలు పంపిణీ కాకోకుండా ప్రతిపక్షాలు ఏ రకంగా అడ్డుకుంటున్నాయో కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరి ముందు మన ఊర్లో రాజమహేంద్రవరంలో ప్రతి ఒక్కళ్ళు కూడా టేకప్ చేయాలని కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రైతు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకులు సాకే శైలజనా సూచన మేరకు రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పీసీసీ అధికార ప్రతినిధి బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో రైతుల నుండి సంతకాల సేకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి జిల్లా కాంగ్రెస్ అధ్యకులు ఎన్వీ శ్రీనివాస్, పీసీసీ ఉపాధ్యకులు మార్టిన్ లూథర్, సిటీ కాంగ్రెస్ అధ్యకులు బోడా వెంకట్, మహిళా ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి, పీసీసీ కార్యదర్శి ముల్లా మాధవ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశత్వంగా రైతు బిల్లులను మోజువాని ఓటుతో ప్రవేశపెట్టడం జరిగిందని, దీనివల్ల రైతులు రైతు కూలీలుగా మారిపోయే అవకాశం ఉందన్నారు. వ్యవసాయం కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు. రైతుకు గిట్టుబాటు ధర లేక వినియోగదారుడు బ్లాక్ మార్కెట్లో కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ విధానం వివిధ పరిణామాలకు దారితీస్తుందన్నారు. రైతు బిల్లులను ప్రజలందరూ వ్యతిరేకించాలని కోరారు. బాలేపల్లి మాట్లాడుతూ, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశానుసారం, అలాగే పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానా సూచనల మేరకు రాజమండ్రి రూరల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పి శ్రీనివాస్, శ్యామ్, తారకేష్, నందు, బాబి అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రైతు కూలీలకు నష్టం కలిగించేటట్టుగా 3 చట్టాలను చేయటం జరిగింది. ఈ 3 చట్టాలు కూడా రైతులను రైతు కూలీలుగా లేకపోతే కార్పొరేట్ శక్తులకు బానిసలుగా చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని మేము ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాము. ఎందుకొరకంటే వారు తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాల ప్రకారము రైతు మార్కెట్ను దేశంలో ఎక్కడైనా చేసుకోవచ్చు అనేది ఒక విషయం. ఈ ప్రకారంగా రైతు తాను పండించినటువంటి పంటను మార్కెట్ చేసుకోవాలంటే, నిజానికి చెప్పాలంటే మనము
అన్నీ కూడా 2 5 3 ఎకరాలు ఉన్నటువంటి చిన్న రైతుల యొక్క అమతాలు వీరు పండించిన పంటను ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ చేసి అమ్ముకోగల శక్తి వారికి ఉంటుందా అప్పుడు మీరు కార్పొరేట్ శక్తులపై ఆధారపడాల్సిన అగత్యం ఏర్పడుతుంది 2 కోట్ల సంతకాలు సేకరించాలనే ఆ ఉద్దేశంతో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం రాజమండ్రి రూరల్ करोना महम्मारी नुंडी प्रजलनु कापाड़ालनी बीजेपी नायकुरालु कोल्ली वेलसी हारिक अम्मवारिनी वेडुकुंटुन्नारु देवी नवरात्रुल वेडुकलु मुगिंपु संदर्भंगा तन स्वगृहंलो एर्पाटु चेसिन अम्मवारी पूजादि कार्यक्रमं आमे अम्मवारिनी अलंकरिंची भक्ति श्रद्धलतो पूजलु चेशारु अनंतरं आमे मात्लाडुतू विजयदशमी संदर्भंगा तम स्वगृहंलो देवी नवरात्रुलनु जरुपुकोनी करोना महम्मारी नुंडी प्रजलनु कापाड़ालनी अम्मवारिनी वेडुकुन्नामन्नारु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शुद्धरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः శరణ నవరాత్రుల్లో భాగంగా మేము మా ఇంట్లో అమ్మవారిని ప్రతి సంవత్సరం నిలబెట్టిన విధంగానే నిలబెట్టాము అలాగే ఈ రోజు రాజరాజేశ్వరీదేవి అవతారంలో అమ్మవారు అలంకరణ ఉన్నారు మేము కోరుకునేది ఒకటే ప్రజలందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ కరోనా మహమ్మారి ఈ 2020లో ఎన్ని ఇబ్బందులు గురిచేసిందో ప్రజల్ని ఆర్థికంగా ఆరోగ్యపరంగా భయాందోళనలో ప్రజలు ఎంత భయపడ్డారో అందరికీ తెలుసు మరి ఇలాంటి విపత్తులు ఇంకెప్పుడు రాకూడదు ఇంత భయంకరమైన విపత్తులు రాకూడదని కోరుకుంటూ మరి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నాము అలాగే వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తాము ఈ సంవత్సరం ఈ కరోనా బారి నుండి మనం బయటపడగలిగితే ఖచ్చితంగా అమ్మవారిని ఇంకా ఘనంగా ఆవిడకి శరణవరాత్రులని జరుపుతామని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యవంతులుగా ఉండాలి ఆర్థికంగా బాగుండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఎంతో కష్టపడి వైద్య వృత్తిలో ఈ స్థాయికి ఎదిగిన తనను తన భార్య చంద్రకళ ఇబ్బందులు పెడుతోందని డాక్టర్ పార్థసారథి ఆరోపించారు ప్రకాశం నగర్లో సారథి హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు హాస్పిటల్ మొత్తాన్ని తన భార్యకు అమ్మకం చేసి తాను లీజుకు తీసుకుని ప్రజలకు వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు తన భార్య 15 సంవత్సరాలుగా తనతో కాపురం చేయటం లేదని అయినా పిల్లల కోసం ఆమెతోనే జీవనం సాగిస్తున్నానన్నారు ఇప్పుడు ఈ ఆసుపత్రిని స్వాధీనం చేసుకుని తనను రోడ్డున పడేయాలనే కుట్రతో తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేయటమే కాకుండా ఆసుపత్రిలో రికార్డులు తీసుకుని ధ్వంసం చేసిందన్నారు తనకు అన్యాయం జరిగిందని భావిస్తే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలే తప్ప ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు నేను మా మదర్కి బాగలేదని చెప్పేసి మా మామగారు చనిపోయి మా మదర్ బాగలేకపోతే నేను ఊరికి వెళ్ళాను ఊరికి వెళ్ళే ముందు చంద్రకళ అనే వచ్చి మొత్తం అంతా కూడా కంప్యూటర్స్ అన్నీ కూడా ధ్వంసం చేసి మొత్తం కెమెరాలు అన్నీ కూడా పీకేసి తర్వాత హాస్పిటల్ బోర్డ్స్ అన్ని కూడా పగలగొట్టేసింది తర్వాత మొదలు బాగాలేదు నేను ఊరిలో లోపల మొత్తం అంతా కూడా హాస్పిటల్ అంతా రికార్డ్స్ అన్ని కూడా ధ్వంసం చేసి కంప్యూటర్స్ అన్ని ధ్వంసం చేసి మొత్తం ఎక్కడ పడితే అక్కడ తాళాలు వేసేసి ఉన్న పేషెంట్స్ని తరిమేసి బయటికి తరిమేసేసి తర్వాత ఏదైనా ఇది ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటే ఇంట్లో తెలుసుకోవాలి ఇది హాస్పిటల్ని రన్నింగ్ హాస్పిటల్ కొంత ఎంతోమంది పేషెంట్స్కి ఆపరేషన్ చేస్తూ ఉంటాము
వాళ్ళకి ఫాలోఅప్ వచ్చి చేస్తా ఉంటారు. మొత్తం హాస్పిటల్ స్టాఫ్ ని డాక్టర్స్ అందరు కూడా బయటికి గెంటేజ్ జరిగింది. నేను వచ్చి చూసే లోపల మొత్తం అంతా డిస్ట్రక్షన్ కనిపిస్తూ ఉంది. ఏమని ప్రశ్నిస్తే నువ్వు అమ్మనేవు హాస్పిటల్ నీ పాటల్లో నువ్వు లేదు అని. నేను ఎలా కష్టపడేవాడు, అర్ధరాత్రి దాకా కష్టపడేవాడు, ఏకోసారి 3 గంటలు 4 గంటలు ఒకసారి డైరెక్ట్ గా 5 గంటలకు ఆపరేషన్ చేసేవాడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరిని 2 గంటలకు వెళ్ళిపోయేవాడు నేను, 6-7 గంటల దాకా పనిచేసేవాడిని. ఎవరిని మీడియా మిత్రులు పాత మిత్రులు ఎవరిని అడగని చెప్తారు, ఏ పొలిటికల్ లీడర్ ఏం చేయలేదు, ఏ పోలీస్ ఆఫీసర్ అడగని చెప్తారు పాత వాళ్ళని. 1998 నుండి 2007 వరకు డాక్టర్ ప్రసాద్ ఎలా పనిచేశారు గవర్నమెంట్ హాస్పిటల్. పోలీసులు వచ్చి నాకు కట్లకి హెల్ప్ చేసేవాళ్ళు, పోలీసులు వచ్చి నా స్టాఫ్ వెళ్ళిపోయేవాళ్ళు, పోలీసులు అవుట్పోర్ట్ పోలీసులు వచ్చి నాకు హెల్ప్ చేసేవాళ్ళు. కోర్టులు తెలుసుకోవాలి, ఇది ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటే కోర్టులు తెలుసుకోవాలి. దీనిపై ఆయన భార్య చంద్రకళ మాట్లాడుతూ తన భర్త వేరొక మహిళను పెళ్లి చేసుకుని తనను పిల్లల్ని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలతో సహా దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. తన భర్త ఆమెను వదిలేయటంతో పాటు నా స్వాధీనంలో ఉన్న ప్రాపర్టీని కూడా అప్పగించాలని డిమాండ్ చేసింది. ఆమెకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకురాలు కొల్లివెలసి హారిక, మాజీ కార్పొరేటర్ గూడూరి రాధిక తదితరులు మద్దతుగా నిలిచారు. ఒంటరిని చేసి ఇంతమంది 100 మంది వచ్చి నా పైన అటాక్ చేశారండి, 100 మంది వచ్చి అటాక్ చేశారు. చట్టపరంగా పార్థసారథి రెండవ పెళ్లి వివాహం ఎలా చేసుకుంటాడు, చేసుకున్న వాళ్ళకి పార్థసారథికి తప్పకుండా శిక్ష పడాలి. అలాగే ఇంత కారణమైన ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆవిడతో సహజీవనం చేస్తున్నారు. ఆయన పెళ్లి సర్టిఫికెట్స్ ఇన్ని ఫోటోస్ ఉండగా ఇంకా పెళ్లి చేసుకోలేదు అలాంటి అంగ ప్రదర్శన బల ప్రదర్శన చేసుకుంటే ఇవాళ వచ్చాడు. అంత నిజాయితీ అయినప్పుడు అతను కరెక్ట్ గా ఉన్నప్పుడు ఈ విధంగా బల ప్రదర్శన లాగా రావాల్సిన అవసరం లేదు, త్రూ పోలీస్ ద్వారా లేకపోతే త్రూ. మండల కేంద్రమైన బిక్కబోలులో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గ్రామంలో ఏళ్లనాటి నుండి వేంచేసి ఎంతో ఖ్యాతినొందిన పార్వతీ సమేత గోలింగేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పార్వతీదేవి అమ్మవారు అపరాజితాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వగా ఆలయ అర్చకులు కొడమంచిలి సత్యనారాయణ, కొడమంచిలి రఘుల ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 9 రోజుల పాటు వివిధ పూజలు హోమాలు నిర్వహించారు. అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు జేవీవీ సుబ్బారెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి సుబ్రహ్మణ్యం, తమ్మిరెడ్డి నాగశ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జుస్సా మాధర్వాణ
దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ముందు పురుష రూపం వెనుక స్త్రీ రూపం కలిగిన ఆత్రేయపురం మండలము ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దుర్గాష్టమి కావటంతో మాల వేసుకున్న దుర్గా భవానీలు భక్తులు వందలాదిగా తరలివచ్చి జగన్మోహిని కేశవస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయీవో కృష్ణ చైతన్య, సూపరింటెండెంట్ కిషోర్, శ్రీను వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ತ್ರಿದಂಡಿ ಮುನಿಯು ಭಕ್ತಿಯಲಿ ಬೇಡಿದಾಗ ಬಂದವಳು, ಬರಗಾಲದಿ ತತ್ತರಿಸಿದ ನಾಡಿಗೆ ಬೆಳಕಾಗಿ ಕಾಯ್ದವಳು. ಭೂಮಿಯ ಆಕಾಶದೆತ್ತರಕ್ಕೆ ತಾನು ಬೆಳೆದು ನಿಂತವಳು. ಕಾಯಿಪಲ್ಲೆ ತರಕಾರಿ ಸೃಷ್ಟಿಸಿ ಲೋಕದ ಹಸಿವು ಹಿಂಗಿದಳು. ಬನಶಂಕರಿ ಬನಶಂಕರಿ ದೇವಿ ದಯಾಕರಿ ಬನಶಂಕರಿ. ಶಿವನು ಹಿಂಗುತ ಜನರೆಲ್ಲ ಸಂತಸದಿ ಇರುವುದ ಕಂಡು ಆನಂದಾಶ್ರುವನು ಸುರಿಸಿದಳು ಬನಶಂಕರಿ. ಆನಂದದಿ ಒಂಬತ್ತು ದಿನವೂ ಸುರಿಸಿದ ಆನಂದ ಬಾಷ್ಪವು ಭವಿ. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఆచంట సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు టీడీపీ కార్యకర్తలు మండపేట నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరామని ఆచంట సత్యనారాయణ అన్నారు. నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ లీలాకృష్ణ మాట్లాడుతూ 2024లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. సుంకర చిన్న, మారిశెట్టి రమేష్, సుంకర మణికంఠ, పెద్దిరెడ్డి సత్యబాబు, సుంకర ఆదినారాయణ, పెద్దిరెడ్డి వెంకన్న తదితరులకు లీలాకృష్ణ పార్టీ కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. వెనక నిలబడి నీ కోరుమిల్లి గ్రామానికి నేను ఎప్పుడూ ఎల్లవెళ్ళా, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తికి రుణపడి ఉంటాను. ఆ రుణాన్ని ఎప్పటికీ కూడా నేను తీర్చుకోవడానికి ఎల్లవెళ్ళా పనిచేస్తూ ఉంటాను. అలాగే రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలాగే బీజేపీ జనసేన కలయికతో మనం ఒక బలమైన వ్యక్తులుగా మారబోతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి, అలాగే అస్తవ్యస్తమైన పాలనతో ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి దొరికిన అవకాశాన్ని మనం ప్రజల మందలు పొందే విధంగా సద్వినియోగం చేసుకుని మనందరం కూడా అద్భుతంగా రాబోయే రోజుల్లో, అలాగే ఈరోజు మన పార్టీ మెచ్చి అందరూ కూడా మన పార్టీలోకి మిగిలిన వారు కూడా మనకి అందరూ కూడా మన పార్టీలోకి రావడం కూడా చాలా సంతోషం. అలాగే ఈరోజు పార్టీలోకి వచ్చిన సీనియర్ నాయకులు ఆచంట సత్యనారాయణ గారికి, అలాగే చిన్న శంకర సత్యనారాయణ చిన్న, అలాగే తమ్ముడు రమేష్, మాసిట్ రమేష్, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక అన్నదమ్ముల్లో కలిసిమెలిసి పనిచేసి ఈ గ్రామం ఆశీస్సులు ఆశీర్వాదాలు ఆ భగవంతుడితో పాటు నాకు ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళ ఉంటాయని, అలాగే మీ అందరికి కూడా ఉంటాయని ఈ గ్రామస్తులు గొప్ప స్ఫూర్తి. గత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ అధినేత లీలాకృష్ణ గారిని ఇలా పార్టీ మాకు సిద్ధాంతాలు నచ్చినాయి, అలాగే మీ పార్టీలో జాయిన్ అవుతామని సంప్రదించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఇవాళ విజయదశమి మంచిదని చెప్పేసి ఈరోజు ఆసన్ సత్యనారాయణ గారు, అలాగే రమేష్, అలాగే నేను లీలాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కోరుమిల్లి ప్రజల సమక్షంలో ఈ జనసేన అభిమానుల సమక్షంలో ఈ జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే బీజేపీ జనసేన కలిపి చాలా వచ్చే కాలంలో 2024లో అభివృద్ధి వైపు మనం అడుగేయాలని చెప్పేసి ఆసన్ సత్యనారాయణ గారు, నేను రమేష్ గారు జనసేన పార్టీలోకి రావడం జరిగింది. కోనసీమ తిరుమల తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలము వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
భక్తులు విశిష్ట గోదావరిలో పుణ్యస్నానాలు గోవింద నామస్మరణతో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి రాజు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయ చైర్మన్ రమేష్ రాజు, కొత్తపేట ఎస్ఐ రమేష్ అన్న సమారాధనలో పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమిని పురస్కరించుకుని దుర్గాదేవి అమ్మవారిని జగ్గంపేట నియోజకవర్గంలోని భక్తులు దర్శించుకున్నారు. నియోజకవర్గంలోని గండేపల్లి, కిర్లంపూడి, జగ్గంపేట మండలాల్లోని వివిధ గ్రామాల్లో భక్తులు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా ఉత్సవాలు చివరి రోజుగా అపరాజితాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా ఆలయాల్లో అమ్మవారికి మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే వాహనదారులు వాహన పూజలు చేయించుకున్నారు. లాక్డౌన్ సడలింపులతో అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అలాగే గండేపల్లి మండలం మురారి గ్రామ శివారులో మామిడి తోటలో వేప చెట్టు కింద ఉన్న దుర్గమ్మ అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఇక్కడ వెలిసిన దుర్గమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది. దీంతో ఆలయ ప్రాంగణం భవానీ భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏడాది విజయదశమి రోజున జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అధిక మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. జాతీయ రహదారికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో గండేపల్లి, రామయ్యపాలెం, సింగరంపాలెము, ఎన్టీ రాజపురము, మురారి గ్రామాల మధ్యలో దట్టమైన అటవీ ప్రాంతం ఆనుకుని ఉన్న జీడిమామిడి తోటలో దుర్గమ్మ అమ్మవారు సుమారు 60 సంవత్సరాల క్రితం వెలిసింది. దీంతో అమ్మవారిని అప్పటి నుండి దర్శించుకుంటారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలందరినీ దీవించు తల్లి, సహస్ర జ్యోతిర్లింగార్చనలో ఎంపీ భరత్రామ్. వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలి, సంతకాల సేకరణలో కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్. బిక్కవోల్లో ముగిసిన దసరా ఉత్సవాలు, పోటెత్తిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ABC న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.